అంతేకాదు, మా ఆడబిడ్డల్ని ఇంట్లో నుంచి వంటింట్లో నుంచి బయట నేనే తీసుకొచ్చా. ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించా. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. రోడ్డు పక్కన పొలాల్లో మరుగుదొడ్డుకు పోయేవాళ్ళు, అవమాన పాలయ్యేవాళ్ళు తెల్లవారుతో చీకట్లోనే మరుగుదొడ్డుకు పోయి తర్వాత పోవాలంటే అవమానంతో ఎక్కడికక్కడ బాధపడేవారు. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డల ఆత్మగౌరవానికి మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆ రోజు మీరు ఇంట్లోనే ఉండేవాళ్ళు, మగవాళ్ళు ఎగతాళి చేశారు, ఈ ఆడబిడ్డలకు ఏదో ఈయన డాక్రా సంఘాలు పెట్టాడు, వీళ్ళేదో నాయకులు అయిపోయారని. కాదు, నా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు, ఇంటినే కాకుండా వంటింటిని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. అందుకే ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టా, ఈరోజు హామీ ఇస్తున్నా, మీరెక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. ఏమమ్మా మీకందరికీ అర్థమైందా నేను చెప్పిందని అడుగుతున్నా మా ఆడబిడ్డలకి. 2,50,00,000 మంది మా ఆడబిడ్డలు ఉన్నారు. ఒక అన్నగా చెప్తున్నా, కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు, ఉత్తుత్తి మాటలు చెప్తున్నారు, మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తారు. కడాన వాళ్ళకందరికి గంజాయి ఇచ్చేసి మీ పిల్లలు మీకు తక్కువకుండా చేసే పరిస్థితికి వస్తారు. నేను అట్ట కాదు, మీకు న్యాయం చేస్తా, మీ పిల్లల్ని ఐటీ చదివించి బంగారు ఉద్యోగం ఇప్పిస్తా. మా తమ్ముళ్ళకి ఇంత మనిపే చెప్పా, వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే అవకాశం కల్పిస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతా. 3 ఎకరాల్లో మంచి బిల్డింగ్ కట్టి గార్డెన్లు పెట్టి అక్కడికి వచ్చి మీరు పనిచేసుకొని అక్కడే శిక్షణ పొంది అక్కడే కావాలంటే కాఫీ టీ అన్నీ తాగి సాయంత్రం వరకు భోజనాలు కూడా అక్కడనే పెట్టుకుని లక్షణంగా మళ్ళా ఇంటికి పోయే ఏర్పాటు, తల్లిదండ్రులు చూసుకునే ఏర్పాటు కల్పిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకని ఇదే కాదు, ఈరోజు మీరు చూస్తే రక్షిత మంచినీళ్ళ పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నీళ్ళు ఇవ్వలేని దారుణమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అన్నదాతకు హామీ ఇస్తున్నా, రైతే రాజుగా చేస్తాం. సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనదని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర బీసీల గడ్డ, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, మీ రుణం తీర్చుకుంటా, సబ్ ప్లాన్ తీసుకొస్తా, ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా. ప్రతి ఒక్క బీసీని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ బాధ్యత. అది చేసే విధంగా ముందుకు పోతామని నా బీసీ సోదరులందరికీ హామీ ఇస్తున్నాను.